హాయ్ ఫ్రెండ్స్ చక్కగా ఎల్లుగొడి పీతలు ఫ్రై అలా చేయాలి ఈరోజు నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి సో అలాగే కుదిరితే పాసిబుల్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చక్కగా మంచి స్పైసీ స్పైసీగా ఎల్లుగొడి పీతల ఫ్రై ఈరోజు మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి క్లియర్గా చూడండి చక్కగా ఇక్కడ నుండి వచ్చి మూడు కిలోలు అండి ఇవి ఎక్కడికి అన్ని అన్నీ కలిపితే అట్లా వచ్చాయనమాట నీట్గా కడుక్కున్నాను నాలుగు మూడు సార్లు ఒక స్పూన్ వెనీగర్ వేసి కూడా కడుక్కోవచ్చు అంటే ఒక మూత వేసి చక్కగాన నాలుగైదు సార్లు కడుక్కుంటారు చక్కగా ముక్కలు అక్కడే కొట్టించుకుంటే పీతలు అక్కడ చేసేస్తారు మనకు అలాగ రావు కనుక ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం మ్యారినేట్ చేసుకోవాలండి సో నేను ఐదు స్పూన్లు కారం వేసానండి సో ఇదంతా కొంచెం కారం తక్కువ ఉండదాకా ఇది వేసాను మీరు మామూలు ఏ ఆశీర్వాదం లేకపోతే గుంటూరు కారం మూడున్నర స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది ఇది కొంచెం గంగావత కారం కనుక ఐదు స్పూన్లు వేసాను షుగర్ రెండు ఫుల్ టీ స్పూన్లు వేసేస్తానండి ఉప్పు తగినంత తర్వాత మీ ఇష్టం షుగర్ అన్న సారీ ఉప్పు సో ఉప్పు ఫుల్ మూడు స్పూన్లు రెండు స్పూన్లు వేసాను మీరు ఉప్పు తగినంత అలాగే చక్కగా నేను పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఫుల్ టీ స్పూన్ వేసుకోండి లేకపోతే ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలా పసుపు ధనియాల పొడి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు పడుతుందండి ఉల్లిపాయ పేస్ట్ నేను ఈ కలిపినప్పుడు కొంచెం ఎడిటింగ్లో పోయింది కానీ ఒక మూడు ఉల్లిపాయలు ఉత్తుదేనండి పేస్ట్ పెట్టే చిన్న మొక్కల కింద కోసి మిక్సీలో పేస్ట్ పెట్టేసి ఇవన్నీ చేసుకుని చక్కగా అలాగా మ్యారినేట్ చేసేసుకుని సో అండ్ మనం నేను చెప్తున్నాను చూడండి అది కుక్కర్లో ఒక ఒక గ్లాసులో మూడో వంతు మీకు చూపిస్తున్నాను అంత వాటర్ వేసుకుంటే అవి మళ్ళీ వేసేసుకుని చక్కగాను జస్ట్ అది అలా పెట్టేసుకుని కుక్కర్లోను మనకి ఒక నాలుగు విజిల్ రావాలండి ఈజీగా నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది చక్కగాను నాలుగు విజిల్ వస్తే ఉడికిపోతుంది మూడు విజులు వచ్చిన తర్వాత లాస్ట్ విజిలు కొంచెం సిమ్లో పెట్టండి చక్కగాను అప్పుడు ఏమొద్దంటే పీతలు మంచిగా ఉడుకుతాయి చాలా ఈజీ అన్నమాట ఇది సో ఎవరన్నా కూడా చేసేసుకోవచ్చు అంటే పీతల ఫ్రై అమ్మో ఎలా వండాలని భయపడుతుంటారు ఆ భయం మీకు వద్దు చక్కగా తర్వాత నాలుగు విద్యులు వచ్చి విద్యులు పూర్తిగా పోయిన తర్వాత అంటే ఆ గ్యాస్ పోయిన విద్యులు పోయిన తర్వాత నూనె మళ్ళీ స్పెషల్గా మనం ఒక ఒక కడాయి ఇలా బాగానే తీసుకుని సో మనం మీడియం మంట మీద ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందాక నీకు హాయ్ అని చెప్పి ఉండట్లాగనమాట అదంతా వేసేసి చక్కగా ఆ గిన్నెలు అలాగే మీడియం మంట మీద అంటే కొంచెం మీడియం వంట మనం పచ్చి వస్తున్నట్లు టీమ్కి ఏం ఉండవు ఎందుకంటే మనం ఉడకబెట్టేసాం కనుక సో అలాగా మీడియం మంట మీద ఒక ఐదు నిమిషాలని అలా చేస్తే లైట్గా వాటర్ లాంటిది ఏమైనా ఉంటే ఇంకిపోతుంది ఆ మిగతా ఫైవ్ మినిట్స్ సిమ్లోను మూత ఏటవారుగా పెట్టినా పర్వాలేదు మనం మూత పెట్టకండి వాటర్ వచ్చేస్తుంది సో మీకు పెట్టాలంటే ఏటవారుగా పెట్టండి లేదంటే మూత లేకుండా పర్వాలేదు అంటే కొంతమంది మూత పెడతారు అటు గాను సో కొంతమంది అయితే పెట్టరు సో నేనైతే మూతది పెట్టలేదు ఆల్రౌల్డ్రకి పెట్టాను కానీ చక్కగా వాటర్ లాగా వస్తూ ఉంటుంది కొంచెం కలర్ షేడ్ అవుద్ది అనమాట అప్పుడు మనం పని చేసుకోవాలి మరీ టూ మచ్చిగాను వాటర్ మొత్తం ఇంకిపోయి పోయి మాడబెట్టేసుకునేటట్టు అయితే చేయకండి గరం మసాలా ఫైనల్లీ ఒక టూ త్రీ మినిట్స్ ముందు గరం మసాలా కలిపేసుకొని తీసేసుకొని తింటే